టీడీపీ నేత జగడం సత్యనారాయణ జాయిన్ అయ్యారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే. ఈ ఏడీఆర్ రిపోర్ట్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ మీరు చూసే ఉంటారు. అందులో గుర్తు తెలియని సోర్సెస్ నుంచి విరాళాలు సేకరించిన పార్టీలుగా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్న రాజకీయ పార్టీలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. టీఆర్ఎస్, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ. ఎలా చూస్తున్నారండి? అంటే ఓకే, ఎలక్టోరల్ బాండ్స్, దానికి ఉండే దాని కింద ఉండే మినహాయింపు, దీన్ని ఆసరాగా తీసుకుని మీరు చూపిస్తున్న ఈ విరాళాల లెక్క, మరి దేశంలో మిగిలిన రాష్ట్రాలన్నీ మన తెలుగు రాష్ట్రాల వైపు ఒకసారి ఉలిక్కిపడి చూసేట్టుగా ఉన్నాయి. ఏం మన తెలుగు రాష్ట్రాల బ్లాక్ మనీ హెడ్ క్వార్టర్స్ అనే పరిస్థితి ఉన్నది. ఎలా చూస్తుంది తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారం? దీంట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈ సబ్జెక్టు మీద ఈఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి మరి ఈరోజు ఏడీఆర్ మీద ఖర్చు పెట్టడం అనేది ఒక పరిణామం. మా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. టీఆర్ఎస్ లాగో లేకపోతే వైఎస్ఆర్ లాగో నిన్న మొన్న పుట్టుకొచ్చినటువంటి పార్టీ కాదు. మాకు సుమారు ఏడీఆర్లో మీరు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 800 కోట్ల రూపాయలు ఏడీఆర్ ఫండ్స్గా ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో మేము ఒక పావుల సభ్యత్వం దగ్గర నుంచి ఈరోజు 100 రూపాయల సభ్యత్వం వరకు కూడా మేము దాన్ని క్రమబద్ధీకరించుకుని మేము పార్టీ సభ్యత్వాలు సేకరించడంలో సుమారు 70 లక్షల మంది కార్యకర్తలు దగ్గర కలెక్ట్ చేసినటువంటి ఈ మెంబర్షిప్ ఫండ్ ఎంతైతే ఉందో మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఇంచుమించు సుమారు మాకు ఎక్కడ కూడా మా దగ్గర అదర్ సోర్సెస్ కు సంబంధించినటువంటి ఫండ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి మీరు ఎక్కడ కూడా రుజువు చేయలేరు. ఎందుకంటే ఒక ఆడిట్ ప్రకారంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చట్టపరంగా ఎప్పుడు కూడా చేర్చడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అయినప్పటికీ కూడా మా నేతలు దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇప్పుడు ఈ కమిటీ ఇదే ఏడీఆర్ లో ఏవైతే మీరు చూపించాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా మేము ఓపెన్ ఆడిట్ కి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ, స్వచ్ఛమైన తెలుగుదేశం పార్టీ. కానీ నిన్న మొన్న వచ్చినటువంటి వైఎస్ఆర్ కేసీఆర్ పార్టీ లాగా, తెలంగాణ పార్టీ లాగా మేము ఎక్కడో కూడా సత్యనారాయణ గారు ఎవరో అడిగితే మీ స్వచ్ఛతను నిరూపించుకోవటం కాదండి. అసలు మీరు సేకరించిన విరాళాలు లేకపోతే మీకు స్వచ్ఛందంగా అందిన విరాళాలు అందజేసిన దాతల పేర్లు మీరే ప్రకటిస్తే ఇంకోళ్ళు ఎందుకు, ఇంకోళ్ళు వచ్చి మిమ్మల్ని డిమాండ్ చేసి మీ స్వచ్ఛత నిరూపించుకోండి అంటే అప్పుడు మీరు చూపించి అప్పుడు సర్టిఫికేట్ మీకుగా మీరు ఇచ్చుకోవడం కాదు కదా. మీరు అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ నిన్నగాక మనం పుట్టిందన్నారు. సరే, టీఆర్ఎస్ ఒక 20 ఏళ్ళు ప్రస్థానం, మీరు 40 ఏళ్ళ ప్రస్థానం కదా, సీనియర్ కదా మీరు. మీరు కొంచెం ఒక ట్రెండ్ సెట్ చేయొచ్చు కదా, ఒక మోడల్ సెట్ చేయొచ్చు కదా. మీరే అయ్యా మాకు ఫలానా గుంపులో గోవిందయ్య గారు 100 రూపాయలు ఇచ్చారు, ఇలా మెన్షన్ చేయొచ్చు కదా, ఒక లిస్ట్ మీరే రిలీజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏడీఆర్ చేత వేలెత్తి చూపించుకునే పరిస్థితి మీకు ఎందుకు? ఖచ్చితంగా వారు అడిగే దానికి మా పార్టీ సమాధానం చెప్పడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నదని చెప్పేసి మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు చెప్తానంటే వారు ఏ విధంగా మరి మా పార్టీని ఆ లిస్ట్ లో చేర్చారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మా దగ్గర అయితే సక్రమైనటువంటి ఆడిట్ కలిగినటువంటి ఫండ్స్ మాత్రమే మా దగ్గర ఉంటాయని చెప్పేసి కూడా నేను నమ్ముతూ ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మీ పార్టీ ఆఫీస్కి లెటర్ రాసి వివరాలు తెప్పించుకోలేదు, వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా తెప్పించుకుంటారు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెప్పించుకుంటారు, రకరకాల సోర్సెస్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారానే తెప్పించుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్గా రాజకీయ పార్టీలు నడుపుకుంటున్న వాళ్ళకి లెటర్స్ రాస్తే ఆర్టీఐ కింద సమాచారం రాదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇప్పుడు మీరు ఒక స్టేట్లో పార్టీ నడుపుకుంటున్నారు, రాజ్యాంగబద్ధంగా నడుపుకుంటున్నారు, తప్పేం లేదు. విరాళాలు తీసుకోవడం కూడా తప్పలేదు, విరాళాలు తీసుకోవడానికి ఏడీఆర్ ఏం తప్పట్లేదండి. అంటున్నది ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ కింద చూపిస్తున్న దాంట్లో 95% మూలాలు అన్నోన్ సోర్సెస్ అంటున్నది. ఆ అన్నోన్ సోర్సెస్ ఏంటి, అంత దాపరికమైన దేనికి అనేదే ఏడీఆర్ ప్రశ్నిస్తున్న వ్యవహారం. ఇది మీ ఒక్కళ్ళని కన్ఫైన్ చేసి అడగట్లా, దేశంలో ఉన్న 23 రాజకీయ పార్టీల వ్యవహారాన్ని
ఏడీఆర్ బయటపెట్టింది. ఆ బయటపెట్టిన దాంట్లో మీ సబ్జెక్టుకి వచ్చేప్పటికి యు స్టూడ్ నెంబర్ టూ, మీ తర్వాత పుట్టిన పార్టీ ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, మీరు సెకండ్ ప్లేసు, తర్వాత వైఎస్ఆర్సీపీ థర్డ్ ప్లేస్లో 75 కోట్ల రూపాయల విరాళాలు సేకరించి థర్డ్ ప్లేస్లో కనిపిస్తుంది. పొరుగున రాష్ట్రంలో డిఎంకే ఎప్పటి పార్టీ అండి అది? వాళ్ళు 5వ ప్లేస్లో ఉన్నారు, బీజేడి 4వ ప్లేస్లో ఉంది, బిజు జనతాదళ్ళు చాలా సైలెంట్ పాలిటిక్స్ చేసే బిజు జనతాదళ్ళు కూడా 50 కోట్ల రూపాయల పైన విరాళాలు త్రూ అన్నోన్ సోర్సెస్ మళ్ళీ చాలా ఇది స్టార్ మార్క్ వేసి చెప్తున్నా అండి, షరతులు వర్తిస్తాయంటారు కదా, అలాగా తెలియని మూలాల నుంచి వచ్చిన నిధుల లెక్కేందో తెలియజెప్పండి, ప్రజలకు అకౌంటబుల్గా ఉండండి అని ఏడీఆర్ సూచన చేస్తుంది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్.